సర్దార్ గబ్బర్ సింగ్ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ అన్న మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయం తనతో సినిమాలు చేయడానికి ఏ దర్శకుడు ముందుకు రావడం లేదని అందుకే తనే స్క్రిప్ట్ రాసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు పవన్ ఇది చాలామందికి సిల్లీగా అనిపించింది పవన్ లాంటి హీరోతో సినిమా చేయడానికి డైరెక్టర్లు ముందుకు రాకపోవడం ఏంటి అనుకున్నారు వాళ్ళంతా కానీ పవన్ అలా అనడంలో ఆశ్చర్యమేమీ లేదండి నిజానికి పవన్తో సినిమా చేయాలని చాలామంది దర్శకులకు ఉంటుంది కానీ తనతో సినిమా అంటే ఓ పట్టణ తేల వ్యవహారం కాదు అందులోనూ గత కొన్నేళ్లలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి అందుకే పవన్ సినిమా అంటే పెద్ద డైరెక్టర్లు ఎవరైనా వెనకడుగు వేస్తారు సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో పవన్ వాయిదాల పర్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు స్క్రిప్ట్ రెడీగా ఉన్నా షూటింగ్ విషయంలో చాలా కాలయాపన చేశాడు పవన్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు పవన్ ఎప్పుడు వస్తాడో తెలియదు ఇలాంటి డైలామా వల్ల సినిమా ఆలస్యమైంది చివరికి రెండు నెలల్లో హడావుడిగా పగలు రాత్రి షూటింగ్ చేశారు ఆ ప్రభావం సినిమా మీద పడింది ఇప్పుడు తన తరువాత సినిమా విషయంలోనూ అలాగే చేస్తున్నాడు పవన్ ఈ సినిమా ప్రారంభోత్సవం మాత్రమే జరుపుకుందండి అక్కడి నుంచి నాలుగు అడుగులు కూడా ముందుకేయలేదు దీంతో ఇప్పుడు డాలీ కూడా కొంత అయోమయ స్థితిలో ఉన్నాడు పవన్తో వ్యవహారం ఇలా ఉంటుంది కాబట్టి పెద్ద దర్శకులు తనతో సినిమా చేసే విషయంలో కాస్త ముందు వెనక ఆలోచించే పరిస్థితి తలెత్తుతోంది ఇంతకు ముందు ఇంకో రెండు మూడు సినిమాలు మాత్రమే చేస్తానన్నాడు పవన్ ఈ మధ్య తిరుపతి మీటింగ్లో సినిమాలో కంటిన్యూ అవుతుందన్నాడు అయితే ఏ విషయం అన్నది క్లారిటీ లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఓ స్పష్టత రావచ్చు అనుకుంటున్నారు అయితే ఆ ఎన్నికల్లో బరిలోకి దిగే ముందే పవన్ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చకచకా పూర్తి చేసేస్తే చూడాలన్నది అభిమానుల కోరిక కానీ పవన్ ఆ దిశగా కూడా అడుగులేయట్లేదు డాడీ సినిమా సంగతి ఏంటో ఇంకా తెలియలేదు మరోవైపు త్రివిక్రమ్ పవన్ తర్వాత సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు ఏడాది ఆఖరిలో పవన్ తో సినిమా మొదలు పెడదామని చూస్తున్నాడు అయితే డాడీ సినిమా పూర్తయ్యాకే పవన్ ఆ సినిమా చేయాల్సి ఉంది మరి త్రివిక్రమ్ కూడా మిగతా దర్శకుల్లాగే పవన్ కోసం వెయిటింగ్లో ఉంటాడా దీన్ని ప్రస్తుతానికి హాల్లో పెట్టి ఇంకో సినిమా వైపు చూస్తాడా అన్నది మనం వేచి చూడాలి ఈ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా